ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ హెల్త్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాం. అండ్ మనతో పాటు ప్రముఖ న్యూరాలజీ అంబాసిడర్ డాక్టర్ బిందు మీనన్ గారు, అండ్ అలాగే వాళ్ళ టీమ్ డాక్టర్ వెంకట్ గారు, అలాగే డాక్టర్ రష్మి గారు, అలాగే డాక్టర్ శాలిని ఫిజియోథెరపీ. సో వీరందరూ మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా న్యూరాలజీ గురించి అండ్ అలాగే ఫిజియోథెరపీ గురించి కొన్ని ప్రత్యేక సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు బిందు మీనన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. సో మీరు ఒక న్యూరాలజీ అంబాసిడర్గా ఉన్నారు. సో నరాలకు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయనేది మా వ్యూస్కి తెలియజేయగలరా? థ్యాంక్ యూ అర్చన. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఈ సంవత్సరం ది థీమ్ మై హెల్త్ మై రైట్, అంటే మా ఆరోగ్యం మా హక్కు. ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్ మీదే ఇది ఆర్గనైజ్ చేసేది. అంటే ఆ సంవత్సరం ఏది మనకి ఎక్కువ హెల్త్ గురించి కన్సర్న్ ఉందో ఆ థీమ్ మీదే ఆర్గనైజ్ చేసేది. కానీ నేను అనుకోవడము మా ఆరోగ్యం మా హక్కు కాకుండా మా ఆరోగ్యం మా బాధ్యత కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే బాధ్యత ఉంటే మనం ఆరోగ్యంగా చూసుకోవడం కూడా జరుగుతుంది. నేను యాజ్ యూ సెడ్ నేను వన్ న్యూరాలజీ అంబాసిడర్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్, ప్రపంచం మొత్తంలో ఏ ఆరోగ్యం ఏ వ్యాధి ఎక్కువగా ఉన్నాయో, ఏ వ్యాధి గురించి పేషెంట్స్కి మరణం ఎక్కువ జరుగుతుందో, ఏ వ్యాధి గురించి పేషెంట్స్కి బాధ ఎక్కువైపోయి ఫ్యామిలీ సొసైటీ అందరు బాధపడుతున్నారు, దాట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్. అప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరం నుంచి మనం చూసేటప్పుడు నరాల సంబంధి వ్యాధులు ఎక్కువ అవుతుంది. ఎక్కువ కాకుండా వాళ్ళతో మరణం కూడా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళతో మార్బిడిటీ అంటే పేషెంట్ ఫ్యామిలీ అందరూ బాధపడేది, సొసైటీ లైఫ్ అన్నీ బాధపడేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నరాల సంబంధి వ్యాధులు దానిలో అది రెండో స్థానంలో ఉంది. సో ఎన్నో స్థానం నుంచి ఉండి అది రెండో స్థానంలో వచ్చిపోయి ఆ పరిస్థితిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2020లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 72nd వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో నెక్స్ట్ 10 సంవత్సరం దాకా, నెక్స్ట్ 10 ఇయర్స్ నరాల సంబంధి వ్యాధుల మీదే మొత్తం ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు నరాల సంబంధి వ్యాధులు అర్చన చాలా ఉన్నాయి మనకి. ఒకటి పక్షవాతము, మూర్చ వ్యాధి, డిమెన్షియా మతిమరుపు వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, మైగ్రేన్, తలనొప్పి, మోటర్ న్యూరాన్ డిసీజ్, పెరిఫెరల్ న్యూరోపతి, మసిల్ డిసీజ్, చాలా వ్యాధులు ఉన్నాయి. అన్ని వ్యాధుల గురించి మనం నెక్స్ట్ 10 ఇయర్స్ ఉంటుంది. కానీ దీంట్లో ముఖ్యంగా ఉండేది రెండు వ్యాధులు చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో ఒకటి మన మూర్చ వ్యాధి. ఇప్పుడు 100లో ఒకరికి ఉండేది. అప్పుడు మన కంట్రీ పాపులేషన్ మనం చూసుకుంటే మన కంట్రీలో 10 మిలియన్ పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ ఎపిలెప్సీ. 10 మిలియన్. అదేవిధంగా మనం పక్షవాతం చూస్తే ప్రతి 4 సెకండ్స్లో మన భారతదేశంలో ఒకరికి పక్షవాతం జరుగుతుంది. ఆ పక్షవాతం జరిగే ఒక వ్యక్తికి ఎవ్రీ 4 మినిట్స్లో మరణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 18 లాక్ పేషెంట్స్ మనకి మన కంట్రీలో పక్షవాతం ప్రతి సంవత్సరం వస్తుంది. సో ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ అర్చన అంత ఎక్కువగా ఉన్న వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి నెక్స్ట్ 10 ఇయర్స్, దాంట్లో నేను ఒక వన్ న్యూరాలజీ అంబాసిడర్గా గివింగ్ ఇన్పుట్స్ అండ్ హెల్ప్, మనకి కంట్రీలు ఎలా ఉంటుంది, కంట్రీలో ఏది ఫోకస్ ఉండాలి అది మనం వాళ్ళకి ఇచ్చేది. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు మీరు చాలా వరకు అవగాహన కార్యక్రమాలు అని చెప్పేసి అవేర్నెస్ కల్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనకి అంటే లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఇయర్ మనకి ఇంకా ఈ స్ట్రోక్స్ అనేది పెరిగాయా లేదనంటే తగ్గాయా? Yes, that's an excellent question, Archana. Actually, మన కంట్రీలో చూస్తే మనకి కమ్యూనికేబుల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటుంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, అంటే అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. కమ్యూనికేబుల్ అంటే మనకి ఒకరి నుంచి ఒకరు కాకుండా మస్కిటో బైట్స్, మలేరియా, టీబీ ఇదన్నీ వచ్చేది. కానీ మన కంట్రీలో డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. కొన్ని సిటీస్లో కమ్యూనికేబుల్ లైక్ స్ట్రోకు, పక్షవాతము ఇటువంటి వ్యాధులు పెరిగింది.
కొన్ని స్టేట్స్లో ఇప్పుడు కూడా మనకు కమ్యూనికబుల్ లైక్ మలేరియా, టెటనస్ ఇటువంటి వ్యాధుల్లో ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ పక్షవాతము, నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు జనాల్లో ఎక్కువైపోయింది. ఎస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, దాంట్లో మనం చెప్పేది ఎన్సిడి, అండ్ వీఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద ఎన్సిడి అలయన్స్ యాజ్ వెల్. ఓకే మ్యామ్, అలాగే మీరు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ లో కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ముందుగా వీటి లక్షణాలని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అర్చన, ఎస్, నేను వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ది రీసెర్చ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. యాక్చువల్లీ వన్ ఫ్రమ్ ద కంట్రీ నా రిప్రజెంట్ చేసేది నేను గ్లోబలీ. పక్షవాతం వచ్చేది, పక్షవాతం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇషిమిక్ స్ట్రోక్, దాంట్లో రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయిపోతే ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, అప్పుడు ఆ భాగం ది సెల్స్ కి డెత్ జరుగుతుంది. రెండోది రక్తనాళాలు బీపీ ఎక్కువ అయిపోయినప్పుడు రక్తనాళాలు చిట్లిపోతుంది, అప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది, దాన్ని హ్యామరేజిక్ స్ట్రోక్ చెప్పేది మనం. మూడోది రక్తనాళాలను ఒక్కొక్కసారి బెలూన్ పౌచింగ్ ఉంటుంది, దాన్ని అది చిట్లిపోతే అక్కడ కూడా రక్తం గొడగొడుతుంది. అంటే రెండోది మూడోది లైక్ బ్లడ్ సర్క్యులేషన్, హ్యామరేజిక్ స్ట్రోక్, సబ్ అరెక్నాయిడ్ స్ట్రోక్ చెప్పేది, అది న్యూరో సర్జరీ కింద వచ్చేది, వాళ్ళే చూసుకుంటారు. ఒకటో నంబర్ పక్షవాతం, దట్ ఈస్ ఇషిమిక్ స్ట్రోక్. అది ఒక ఎప్పుడు దానికి సమస్యలు ముందు తెలుస్తుందా? లేదు, ఉన్నట్టుండి జరిగేది. కానీ దాని వచ్చేది ఆ కారణాలు ముందు నుంచి ఉంటుందా? ఎస్, దాని కారణాలు చాలా సమస్య నుంచి ఉంటుంది. పేషెంట్స్ దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే ఈ ఏదో ఒక రోజు ఆ బ్లాక్ ఒక క్రిటికల్ బ్లాక్, అంటే ఇప్పుడు కొన్ని పైప్స్ సిస్టమ్ అనుకోండి, దాంట్లో చిన్న చిన్న బ్లాక్ జరుగుతూనే ఉంటుంది, మనకు పైప్ లో వాటర్ వస్తుంది కానీ సరిగా రావట్లేదు. అదే విధంగా అనుకోండి, మన బ్రెయిన్ లో కూడా ఒక పైప్ సిస్టమ్, రక్తనాళాలు దేవుడు ఇచ్చారు, ఆ పైప్ లో మనకి బ్లడ్ లో ఏదైనా ఫ్యాట్ కానీ బ్లడ్ క్లాట్ అని అయితే స్లోగా జరిగి అది ఎక్కువైపోయింది. కానీ అది జరిగినప్పుడు అది ఇమ్మీడియట్ గా ఉన్నట్టు ఉండి జరిగేది, సడన్ గా జరిగేది. దానికి ఒక నిమోనిక్ ఉంది, అంటే ఫస్ట్ పబ్లిక్ మనకి ఆ పక్షవాతం వచ్చే సింప్టమ్స్ ను రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేస్తే వాళ్ళు రియాక్ట్ చేయగలుగుతారు. రికగ్నైజ్, రియాక్ట్ అండ్ రెస్పాండ్. రియాక్ట్ అయితే హాస్పిటల్ కి వెళ్ళాలి. అది ఎట్లా అంటే BEFAST ఆ నిమోనిక్ పెట్టారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్. బి అంటే బ్యాలెన్స్, నడిచేటప్పుడు ఉన్నట్టుండి, ఎవరికైనా నడిచేటప్పుడు ఒక పక్కకి వాలిపోవడం, హ్యాండ్ లో ఏదైనా గ్లాస్ పట్టుకున్నప్పుడు ఇలాగా బ్యాలెన్స్ లేకపోవడం, ఉన్నట్టుండి ఏదైనా బ్యాలెన్స్ తప్పడితే బి ఈజ్ ఫర్ బ్యాలెన్స్. ఈజ్ ఫర్ ఐస్, దృష్టి అంటే చూడ్డానికి సగం మాత్రం కనిపించుకోవడం, రెండుగా కనిపించుకోవడం, లేదంటే మసగ్గా కనిపించడం, లేదంటే కనిపించుకోకుండా అయిపోవడం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇటువంటి పరిస్థితిలో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ వాళ్ళది తప్పు కూడా కాదు, కంటిది ఉంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ జస్ట్ ఒక డిఫరెన్స్ ఉన్నట్టుండి సడన్ గా ఇటువంటివి జరిగితే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఉంటుంది, ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. సో ఈ ఇస్ ఫర్ ఐ. ఎఫ్ అంటే ఫేస్, మనం మాట్లాడినప్పుడు నవ్వేటప్పుడు ఇది రెండు పక్క సమానంగా ఉంటుంది, అందరు నవ్వాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అది కూడా ఒకటి ఇంపార్టెంట్ అని అనుకో. ఆ నవ్వేటప్పుడు కానీ మాట్లాడినప్పుడు పేషెంట్ది ఒక పక్కకి ఫేస్ వెళ్ళిపోతే అది ఒక పక్షవాతానికి కారణం ఉండొచ్చు, ఇమీడియట్ ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఏ ఇస్ ఫర్ ఆర్మ్, పేషెంట్కి చేయి కాలు వీక్నెస్, ఒక పక్క తిమ్మరు ఉంటే, యూజువలీ మనం చెప్పేది ఏమైనా వీక్నెస్ ఉంటే చేయి ఇలా పెట్టేటప్పుడు చేయి ఇట్లా వాలిపోతుంది, నడిచేటప్పుడు కాలు లాగేసి చప్పలు జారిపోవడము, చేతి నుంచి స్పూన్, అంటే ఫస్ట్ లోనే ఫుల్ వీక్నెస్ ఉండదు, కొద్దిగానే వీక్నెస్ ఉంటుంది ఆ సమయంకి పేషెంట్కి, అది దట్ ఈస్ ఏజ్ ఫార్మ్. ఎస్ఎస్ ఫర్ స్పీచ్, మాట్లాడినప్పుడు మాట తడపడితే, మాట ఆగిపోతే, లేదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఈ మూడు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ ఇస్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎంత ఫాస్ట్గా ఇటువంటి సింప్టమ్స్ ఉంటే పేషెంట్కి పూర్తిగా బాగా అయినాక కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీకి ఇమీడియట్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డెత్ అయిపోతానే ఉంది, అది కూడా ఇర్రివర్సిబుల్. అంటే అది ఒకసారి డెత్ అయిపోయినాక అది మనకు తిరిగి రాదు, మిగతా ఆర్గన్స్ లాగా కాదు, మన బ్రెయిన్ లో ప్లాస్టిసిటీ ఉండదు, అది తిరిగి రాదు. సో BEFAST, బి ఇస్ ఫర్ బ్యాలెన్స్, ఈ ఇస్ ఫర్ ఐ, ఎఫ్ ఫర్ ఫేస్, ఏ ఫర్ ఆర్మ్ చేయి కాలు, ఎస్ ఫర్ స్పీచ్, మ్యామ్. అలాగే ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వంశపారపరంగా, అంటే ఎవరికన్నా ఉంటే మన పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా?
అది ఒక వెరీ స్మాల్ పర్సంటేజ్ ఉంటుంది, ఉండదు అని చెప్పడానికి లేదు. ఒకటైతే ఫ్యామిలీలోనే ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా ఉంటుంది, ఫ్యామిలీలోనే కొలెస్ట్రాల్ హై ఉండేది ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎథిరోస్క్లెరోసిస్ ఉంటుంది, కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటుంది, కానీ అది వెరీ స్మాల్ పర్సంటేజ్లో ఉంటుంది, నాట్ ఎ లార్జ్ పర్సంటేజ్, కానీ ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మెంబర్స్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాక్ ఉంది, ఇద్దరు ముగ్గురికి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, అలాగ ఉంటే ఒక ఫ్యామిలీలో 30-35 ఇయర్స్ దాటిపోయిన వ్యక్తులు కంపల్సరీగా డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళకి రిస్క్ ఏమైనా ఉందో కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే మ్యామ్, ఈ బ్రెయిన్ స్ట్రోక్కి ఈ మధ్య కాలంలో థ్రాంబోలైసిస్ అనేది వింటూ ఉన్నాం. సో మ్యామ్, ఈ థ్రాంబోలైసిస్ అనేది అసలు ఏంటి, అలాగే ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎన్ని అవర్స్లో మనం డాక్టర్ని రీచ్ అవ్వాలి, ఈ థ్రాంబోలైసిస్ అనేది తీసుకోవాలంటారు? ఎస్ ఎస్, దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం మొత్తం అవేర్నెస్ డ్రైవ్ కూడా టైమ్ ఇస్ బ్రెయిన్, సమయం మనం కోల్పోతే బ్రెయిన్ మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేను. 4.5 అవర్స్ మనకి గోల్డెన్ విండో పీరియడ్, 4.5 అవర్స్, 4.5 గంట లోపలు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. సో పేషెంట్ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏది అవుట్ పేషెంట్ ఓపీడి డాక్టర్ క్లినిక్కి వెళ్ళకూడదు. దగ్గర ఏ హాస్పిటల్, మేజర్ హాస్పిటల్, న్యూరాలజిస్ట్ అందరూ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా వెళ్ళకూడదు, స్ట్రేట్ అవే టు ద ఎమర్జెన్సీ. కొంచెం బాగా అవుతుంది అలాగా అనుకుంటే కూడా వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఎందుకంటే అది మినీ స్ట్రోక్ ఉండొచ్చు. పేషెంట్ 3.5 అవర్స్, 4.5 అవర్స్కి వెళ్తే ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్, సెకండ్ థర్డ్ టైప్ మనం చెప్పాను కదా రక్తన, అది న్యూరోసర్జన్ కింద వచ్చే స్ట్రోక్, అది మనకి ఈ ఇంజెక్షన్ ఇచ్చేదానికి కుదరదు. ఓకే, అయినా వచ్చిన అందరికి ఇచ్చేదానికి కుదురుతుందా? నో, అంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి బీపీ ఎలా ఉంది, షుగర్ ఎంత ఉంది, హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, స్కాన్లో ఎంతవరకు ఉంది, స్కాన్లో కనిపిస్తుందా. కొన్నిసార్లు వాళ్ళు అనుకోవడం 2.5 అవర్స్, స్కాన్లో 6 అవర్స్ అలా కనిపిస్తుంది. అది ఇచ్చేది అంటే రక్తనాళాల్లో బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ క్లాట్ న మనం లైసిస్ అంటే దాన్ని బ్రేక్ చేయడానికి. కానీ ఇట్ ఈస్ నాట్ 100% సేఫ్ ఆల్సో. కాబట్టి కొంతమంది పేషెంట్స్ కి మనం చెప్పి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అవుతుంది, అదే విధంగా బాడీలో ఎక్కడన్నా కూడా బ్రేక్ అవ్వచ్చు కదా, సో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వెరీ స్మాల్, మనం పేషెంట్ న కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసి ఇస్తే యూజువల్లీ మనకు అలా కనిపించదు, కానీ రాదు చెప్పడానికి కూడా లేదు. 1-4% ఛాన్సెస్ ఆఫ్ బ్లీడ్ ఉంటుంది, అది యూరిన్ లో ఉండొచ్చు, చెవిలో ఉండొచ్చు, ముక్కులో ఉండొచ్చు, బ్రెయిన్ లో కూడా ఉండొచ్చు. కానీ వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరౌండ్ 190+ పేషెంట్స్, ఆల్మోస్ట్ రీచింగ్ 200 థ్రాంబోలిసిస్ కి. మనకి మేజర్ కెటాస్ట్రోఫిక్ బ్లీడ్స్ రాలేదని కాదు, వచ్చింది కానీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు. బట్ వాట్ వీ షుడ్ సీ, ఆల్మోస్ట్ 30% పేషెంట్, 30% పేషెంట్ దాకా 3 నెలల్లో వాళ్ళు కాళ్ళు నిలబడతారు, వాళ్ళు పని చేయగలుగుతారు, వాళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళతో ఉండాలి అవసరం లేదు, అట్లీస్ట్ ఇండిపెండెంట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే షుగర్ బీపీ అనేది అంటే వాళ్ళలో భాగం అయిపోతుంది, సో ఇలాంటి వాళ్ళకి అంటే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ ఎస్, వాళ్ళు భాగం కాదు, అది భాగం రాకూడదు. అంటే అది ఇప్పుడు జనరల్ లో అందరూ ఇప్పుడు అది క్యాజువల్ గా తీసుకుంటున్నారు, మాకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉంది, అదే ఒక పార్ట్ ఆఫ్ పార్సల్. ఇప్పుడు మా పేరు బిందు మేనన్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అలాగ అయిపోయిందనే కనిపిస్తుంది, అలా కాదు అది, ఇట్ షుడ్ నాట్ బి. 80% ఆఫ్ కేసెస్ లో హైపర్ టెన్షన్ వల్లే, హైపర్ టెన్షన్ ఉంటే దట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే, బీపీ ఉంది, బీపీ తెలుసు కానీ టాబ్లెట్ వేసుకోవట్లేదు. ఆ సింపుల్ ఒక బీపీ టాబ్లెట్ మాత్రం వేసుకుంటే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా మనం రాకుండా చేయొచ్చు. సో మనతో పాటు డాక్టర్ వెంకట్ గారు, న్యూరోసర్జన్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ సార్, మేడం ఇప్పుడు 3 రకాల పక్షవాతాల గురించి తెలియజేశారు. సార్, ఈ 3 రకాల పక్షవాతాలకు కూడా ఆపరేషన్ అనేది అవసరం అంటారా? ఈ 3 రకాల పక్షవాతాలకు కూడా ఆపరేషన్స్ కొన్ని పేషెంట్స్కి అవసరం అవ్వచ్చు అండి. మొదటిది మేడం గారు ఎంతో స్పష్టంగా వివరించారు, బీ ఫాస్ట్ అని, అంటే స్ట్రోక్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఒక చేయికాలు పడిపోయి బ్లడ్ వెజల్లో బ్లాక్ వచ్చిందంటే దానికి తొందరగా కనుక తీసుకురాగలిగితే మేడం చెప్పినట్లు ఒక చిన్న వైర్ లాంటిది పాస్ చేసి ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయగలం. అది 4.5 అవర్స్ కంటే కొంచెం ఎక్కువ విండో పీరియడ్లో కూడా తీయగలం మనం. ఇది అందరిలో కుదరదు, కొంతమందిలో చేయగలము. మన దురదృష్టవశాత్తు మనకి ఇంకా క్లాట్ ఎక్కువైపోయింది, ఒక సైడ్ బ్రెయిన్ అంతా బ్లడ్ సప్లై తగ్గిపోయింది అన్నప్పుడు ఇంకా యాజ్ అ సాల్వేజ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కి అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే
బ్రెయిన్ అనేది ఒక బాక్స్ లాంటిది. సో దేవుడు మనకు ఎక్కడన్నా చెయ్యో కాలో విరిగిందంటే అక్కడ స్వెల్లింగ్ వస్తుంది కదా, అలాగే బ్రెయిన్లో కూడా స్వెల్లింగ్ వస్తుంది. ఈ చెయ్యి కాలు విరిగినప్పుడు స్వెల్లింగ్ మనకు బయట కనబడుతుంది, ఒక 2-3 డేస్కి స్వెల్లింగ్ ఉంటుంది, మెల్లగా తగ్గుతుంది. కానీ బ్రెయిన్ ఏంటంటే ఒక బాక్స్లో అమర్చారు దేవుడు. సో స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ దానికి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. అలాంటప్పుడు లోపల ఉండే ముఖ్యమైన నరాలని అంటే బ్రెయిన్ స్టెమ్ అంటారు, మన ఊపిరి తీసుకునే నరాలు, అలాగే మనకు గుండె కొట్టుకునే నరాలు, ఇవన్నీ ప్రెస్ చేస్తాయి. అప్పుడు పేషెంట్ పర్మనెంట్గా కోమాలో వెళ్ళిపోయి ఇంకా మనం తిరిగి రాని స్థితిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పేషెంట్ని కాపాడడానికి ఎమర్జెన్సీగా ఏం చేస్తామంటే, ఈ పుర్ర భాగాన్ని ఒక సగం భాగాన్ని తీసేసి బ్రెయిన్ స్వెల్లింగ్కి ప్లేస్ ఇస్తాం. సో అది ఆ పొర తీసేసినప్పుడు ఆ ఎముకని కొద్ది రోజులకి పొట్ట ముందు భాగంలో అమర్చేస్తాం. సో అప్పుడు ఒక 1-2 మంత్స్ వరకు ఆ స్వెల్లింగ్ తగ్గేదాకా బ్రెయిన్కి స్పేస్ దొరుకుతుంది. స్వెల్లింగ్ తగ్గిన తర్వాత మళ్ళీ బ్రెయిన్ నార్మల్ స్థితిలోకి వస్తుంది, అప్పుడు ఈ పొర్ర భాగాన్ని మళ్ళీ తిరిగి అమర్చేసేయచ్చు. ఇది మొదటి రకమైన ఆపరేషన్ ఇస్కీమిక్ స్ట్రోక్కి, అంటే బ్లడ్ వెజల్లో క్లాట్ వచ్చిందంటే చేయగలిగిన ఆపరేషన్. రెండో రకమైన ఆపరేషన్ ఏంటంటే బ్లీడింగ్ అయింది, అంటే రక్తనాళాలు చిట్లిపోయింది అంటారు కదా, అప్పుడు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఒక సైడ్ వీక్నెస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్ పగిలిపోతుంది, అంటే రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ కోమా స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ బ్లీడింగ్ చాలా ఎక్కువైపోయి బ్రెయిన్ పైన ప్రెషర్ పడినప్పుడు మనం సర్జరీ చేసి ఆ క్లాట్స్ మాత్రమే తీసేస్తే రిమైనింగ్ బ్రెయిన్కి సేవ్ చేయగలం. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్క సెకండ్కి సమ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోతాయి. అంటే మేడం చెప్పినట్లు ఇఫ్ యూ డిలే విత్ ఎవ్రీ సెకండ్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ విల్ డై. సో ఆ మిగిలిన బ్రెయిన్ నర్వ్స్ని కాపాడడానికి, న్యూరాన్స్ని కాపాడడానికి ఆ క్లాట్ తీసేస్తే అప్పుడు మనకి బ్రెయిన్కి స్వెల్లింగ్ తగ్గడానికి, ఆ మిగిలిన న్యూరాన్స్ని కాపాడడానికి టైం దొరుకుతుంది. సో మనం పేషెంట్, ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. సో పాతకాలంలో ఏం చేసేవారంటే ఈ బ్లడ్ క్లాట్ తీయడానికి పెద్దగా ఆపరేషన్ చేసి, పెద్ద కట్ చేసి, పూర్తిగా పుర్రె తీసేసి అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల వీ హ్యావ్ గాట్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ ఆల్సో. అంటే ఒక రూపాయి నాణ్యం అంత కాయిన్, ఒక చిన్న కాయిన్ అంత క్రీనాటమీ చేసేసి లోపల డీప్ పార్ట్లో ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో ఆ క్లాట్స్ మాత్రమే తీసేసి నార్మల్గా క్లోజర్ అవి చేసేయచ్చు. అది ఒక రకమైన. ఇంకా దానిలో అడ్వాన్స్ ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా, అంటే ఒక చిన్న రంధ్రం పెట్టేసి క్లాట్ ఏదైతే ఉందో అది మాత్రం తీసేసి చుట్టుపక్కల బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా క్లోజ్ చేసేయడం కూడా, ఇది రెండో రకమైన పక్షవాతానికి మనం చేయగలిగిన ఆపరేషన్. ఇక మూడో రకమైన ఆపరేషన్ న్యూరో సర్జరీలోకి వెళ్ళి అతి క్లిష్టమైన ఆపరేషన్, అదే సబరక్నాయిడ్ హెమరేజ్ అంటారు కదా. అంటే లైఫ్లోకి వెళ్ళి అతి భయంకరమైన తలనొప్పి వస్తుంది వాళ్ళకి, దాన్ని థండర్ క్లాప్ హెడ్ఏక్ అంటారు. ఇది మూడో రకమైన పక్షవాతంలో వచ్చేటువంటి బ్లీడింగ్. దానికి ఏమవుతుందంటే మేడం చెప్పినట్లు రక్తనాళాల్లో ఒక బుడ్డలాగా ఫామ్ అవుతుంది. అది చిన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో బీపీ వల్ల, షుగర్ వల్ల అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. అదొక టైం బాంబ్ లాంటిది. టైం బాంబ్కి అయితే మనం టైం ఫిక్స్ చేస్తాం ఎప్పుడు పగులుతుందో అని, ఎప్పుడు పేలుతుందో అని. కానీ ఈ రకమైన బుడ్డలకి టైం ఎప్పుడు పగులుతుందో తెలియదు. సో సడన్గా ఇంట్లో ఏమైనా ఎమోషనల్ అయినా కానీ, బీపీ రైజ్ అయినా కానీ ఆ బెలూన్ లాంటిది పగిలిపోతుంది. ఆ పగిలినప్పుడు బ్రెయిన్లో అంతా రక్తస్రావం అవుతుంది, ఒక్క చోట ఉండదు, అది బ్రెయిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ పగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెంపరీగా ఎక్కడైనా మనం బ్లీడింగ్ అయితే చెయ్యకాలో కట్ అయితే దేర్ ఇస్ అ క్లాటింగ్ మెకానిజం, దేవుడు మనకు బ్లడ్ క్లాట్ అయ్యడానికి హెల్ప్ చేస్తారు. అలాగే ఈ బెలూన్ కూడా పగిలినప్పుడు టెంపరీ ఆ క్లాట్ ఆపడానికి బాడీ విల్ ట్రై, బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. మళ్ళీ ఆ క్లాట్ కరిగిపోతే మళ్ళీ పగిలిపోతుంది. సో సెకండ్ టైం పగిలితే మాత్రం పేషెంట్ బ్రతకడం చాలా కష్టమవుతుంది. అది జరగక ముందే న్యూరో సర్జన్ గారికి చూడగలిగితే ఆ పగిలిన క్లాట్ని, బెలూన్ని మనం ఒక చిన్న క్లిప్ లాంటిది వేసి మళ్ళీ బ్లీడ్ కాకుండా కాపాడచ్చు. లైక్ మనకు తల్లో ఏవైతే క్లిప్స్ వేస్తారో అలాంటిది, ఒక 100 రెట్లు చిన్నగా ఉంటుంది. మైక్రోస్కోప్ కింద నరాలు గమనించి ఏ బ్లడ్ వెజల్ అయితే క్లాట్ అయిందో, బ్లీడ్ అయిందో దాన్ని క్లిప్ వేసేయచ్చు. సో ఇది సబరక్నాయిడ్ హెమరేజ్కి కూడా మనం బ్రెయిన్ సర్జరీ చేస్తాం. కొన్ని చిన్నపిల్లల్లో రేర్ ఒకేషన్స్లో ఆర్టీరియోవెనస్ మాల్ ఫార్మేషన్స్ అంటారు, దానివల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. అప్పుడు ఎక్కడైతే ఆ నరాలు ఒక పాములాగా, ఒక బుడ్డలాగా చేరుతుందో ఆ బ్లీడింగ్ అయిన నరాలని తీసేస్తే కూడా ఇది వీ కెన్ సేవ్ ద పేషెంట్. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఇష్కిమిక్ పెయిన్లో, ఆ స్ట్రోక్లో మనకేంటంటే కంటి నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి, ఐబాల్ ఏదైతే ఉందో అది స్ట్రక్ అయిపోవడం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. సో ఐబాల్ స్ట్రక్ అయినప్పుడు చాలామందికి ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా అనేది డౌట్ ఉంటుంది. సో ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, లేదు అని అంటే ఈ ఐబాల్ స్ట్రక్ అవ్వడం అనేది బ్రెయిన్ స్ట్రోక్కి కారణం అంటారా? 99% సడన్గా వచ్చే ఐబాల్ స్ట్రక్ అవ్వడం న్యూరాలజిస్ట్నే కన్సల్ట్ అవ్వాలి, న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ.
గ్రాడ్యువల్గా రోజు రోజు క్రమేపీ ఎక్కువ అవుతుందంటే అది కంటి డాక్టర్ని చూడొచ్చేమో కానీ సడన్గా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ కలవాలి. సో అది ఒక స్ట్రోక్కి ఒక రకమైన సంకేతం. ఓకే, చాలా మంది పేషెంట్స్లో ఇప్పుడు గుండెలో వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చినప్పుడు స్టంట్ వేస్తారు అని అంటారు, అలాగే బ్రెయిన్లో వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చినప్పుడు కూడా స్టంట్ వేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా? కొన్ని సందర్భాల్లో రెండు రకాల స్టెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మన దగ్గర గొంతు దగ్గర ఉండే నరాలు కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు, ఇవే మనకు బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఇచ్చే నరాలు. సో ఇవి బ్లాక్ అయినప్పుడు మామూలుగా అయితే 100% ఓపెన్ ఉండాలి. పైప్ ఎలాగైతే బ్లాక్ అయిపోతుందో మెల్లిమెల్లిగా ఒక కొవ్వు చేరడం వల్ల కానీ బీపీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ అది మెల్లిగా బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. అది తర్వాత పక్షవాతానికి దారితీస్తుంది. సో మధ్య మధ్యలో ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటారు, అంటే మధ్య మధ్యలో కళ్ళు కనబడకపోవడం, అప్పుడప్పుడు కొద్దిగా వీక్నెస్ వచ్చిపోవడం అనే స్థితిలోనే గనక మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించగలిగితే ఎంత బ్లాక్ ఉండేదనేది డాప్లర్ కానీ సిటీ యాంజియో కానీ చేసి కనుక్కోగలం. బ్లాక్ ఉన్నప్పుడు దానికి రెండు రకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటేమో స్టెంట్ వేయచ్చు, గుండెలు ఎలాగైతే స్టెంట్ వేస్తున్నారో అలాగే ఈ ఆర్టరీస్లో కూడా మనం ఒక నరం పాస్ చేసి అక్కడ స్టెంట్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ స్టెంట్ వేయలేనంత ఎక్కువగా బ్లాక్ అయిపోయి ఉంటుంది, పూర్తిగా 90%, 80%, 100% బ్లాక్ అయిపోతుంది ఒక పక్క. కొంతమందికి వాళ్ళకి ఎండార్టరెక్టమీ అంటే ఇక్కడ వరకు మెడ దగ్గర ఆపరేషన్ చేసి ఏ పార్ట్ అయితే బ్లాక్ అయిందో దాన్ని ఓపెన్ చేసి ఆ కొవ్వుని క్లాట్ అయిన దాన్ని తీసేసి మళ్ళీ కుట్టేసినట్లయితే మళ్ళీ తిరిగి బ్లడ్ సప్లై వచ్చేస్తుంది. సో ఇది ఒక రకమైన స్టెంటింగ్ ఆపరేషన్. రెండో రకమైన స్టెంటింగ్ ఆపరేషన్ ఏంటంటే బ్రెయిన్లో బెలూన్స్ అన్నాం కదా, ఈ అన్యూరిజమ్స్ అంటారు, వాటికి కూడా కొన్ని రకాల అన్యూరిజమ్స్కి ఇదే వైర్ పాస్ చేసి లోపల ఫ్లో డైవర్టర్స్ అని పెట్టగలం. సో ఈ రెండు రకాల స్టెంట్స్ హార్ట్లో ఎలాగైతే ఉన్నాయో బ్రెయిన్లో ఈ మెడ నరాల్లో కూడా వేయచ్చు. ఓకే మ్యామ్, అలాగే మనం చూసినట్లయితే మీరు చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు నిర్విరామంగా చెప్పాలంటే. అలాగే మ్యామ్, ఇప్పుడు చాలా మంది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు వితిన్ 4 అవర్స్ అంటే ఈ టైం పీరియడ్ ఏమైతే ఉందో ఇది రీచ్ అవ్వలేరు కదా, సో ఇలాంటి వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా ఏమన్నా చేయొచ్చు అంటారా? అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మన కంట్రీలో అర్బన్ రూరల్ డివైడ్ ఉంది. అర్బన్ ఏరియా సిటీస్లో మనకు ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయో రూరల్ ఏరియాస్లో ఇప్పుడు కూడా ఫెసిలిటీస్ లేదు. కాబట్టి మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ తరఫున ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, స్పోక్ అండ్ హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అంటే అపోలోలో అంటే మనమే వచ్చి మన దగ్గరే వచ్చి థ్రంబోలైజ్ చేయాల అవసరం లేదు. కాబట్టి మనం పాకెట్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ నెల్లూరులో, లైక్ కావలి నెల్లూరులో ఉండే హాస్పిటల్స్లో వాళ్ళకి మనం ట్రైనింగ్ చేసి పేషెంట్ ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయాయి అనుకో, అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి 30-45 minutes వేస్ట్ అవుతుంది. అప్పుడు ఎక్కడనే సిటీ స్కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళే అక్కడ చేసుకొని, కానీ ఇట్ ఇస్ ఇన్ ద ప్రిమిటివ్ స్టేజ్, అది ఇంకా డెవలప్ అవ్వాలి. రెండోది మనం న్యూరాలజీ అండ్ వీల్స్కి వెళ్ళేటప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, పక్షవాతం రాకుండా ఉండే కారణాలను మనం ఆపితే పక్షవాతమే రాదు. సో ఎప్పటికీ కూడా ప్రివెన్షన్, రాకుండా ఉండడం చేయాలి. వచ్చిన తర్వాత మనం గబగబగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, బట్ రాకుండా ఉండేదానికి మన న్యూరాలజీ అండ్ వీల్స్ గ్రామానికి వెళ్ళి ఆల్మోస్ట్ అరౌండ్ 49 villages వెళ్ళాను. దాంట్లో బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, వెయిట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేది, పాత పక్షవాతం ఉండే వ్యక్తులు ఎవరెవరు ఎక్కడన్నా తప్పు జరుగుతుందో వాళ్ళకి నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్, వాళ్ళు అక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం డైవర్ట్ చేసేది అలా జరుగుతుంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఎనీటైమ్. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు చాలా వరకు పక్షవాతాలు వచ్చినప్పుడు ఈ థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే వన్స్ తీసుకున్నాక ఇంకా జీవితాంతం రాదు అని అంటారా? థ్రాంబోలైసిస్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి ఎప్పుడూ పక్షవాతం రాదు, అలా ఉండదు. పక్షవాతం వచ్చే కారణాలు మనం కంట్రోల్ చేయకపోతే ఆ వ్యక్తికి పక్షవాతానికి సంబంధించి ట్యాబ్లెట్ వాడితే కూడా రావచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసి మోడిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత స్ట్రోక్ పేషెంట్కి ఏమైనా సమస్యలు వస్తాయంటారా? ఎస్ అర్చన, యాక్చువల్లీ దాన్న మనం పోస్ట్ స్ట్రోక్ కాంప్లికేషన్స్గా చెప్పేది. లెటర్సే పక్షవాతం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్. పేషెంట్స్ వచ్చిన తర్వాత చేయికాల్ వీక్నెస్ ఉంది, కొంతమంది పేషెంట్స్ చేయికాల్ వీక్నెస్తోనే ఇంటికి వెళ్తారు, కొంతమంది కొంతవరకు రికవర్ అయ్యి వెళ్తారు, కొంతమంది పూర్తిగా రికవర్ అయ్యి వెళ్తారు. కానీ ఓన్లీ చేయికాల్ వీక్నెస్ కాదు, వాళ్ళకి మింగేదానికి ఇబ్బంది ఉంటుంది, చూపుకి ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్కి స్కాన్ చూసేటప్పుడు అది కాకుండా పాత చాలా స్ట్రోక్స్, సైలెంట్ ఇన్ఫార్క్ట్స్ చెప్పేది, అది కూడా ఉంటుంది. సో ఆ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత అప్పటికి కానీ తర్వాత కూడా కానీ వాళ్ళు కరెక్ట్ రీహాబిలిటేషన్ చేయకపోతే ఒకటైతే పెయిన్స్ రావచ్చు, షోల్డర్ పెయిన్ రావచ్చు, పూర్తిగా ఎక్సర్సైజ్ చేయి, ది మూమెంట్స్ కరెక్ట్ లేకపోతే
లేకపోతే అక్కడ ఫిక్స్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు ఆర్థోకి వెళ్ళాలి, ఆర్థోపెడిక్స్ దగ్గర ఇంజెక్షన్స్ పెట్టాలి, అట్లా డిప్రెషన్ రావచ్చు, ఎందుకంటే నేను ఇలాగా ఉన్నాను మళ్ళీ ఇట్లా అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మోటివేటెడ్ గా ఉండాలి. మనం అయితే ఓపీడీలో చెప్తానే ఉండేది, కానీ ఇట్ ఇస్ న్యాచురల్, అంటే వాళ్ళంత బాధలు ఉన్నప్పుడు వాళ్ళ అలా, కానీ దే షుడ్ బి మోటివేటెడ్. మతి మార్పు రావచ్చు, ఎందుకంటే ఏ ఏరియాలో ఏ భాగంలో ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళకి ఇంకా పాత స్ట్రోక్స్ కూడా కలిపి వాళ్ళకి మెమరీ పవర్ కొంచెం మోర్, సో బికాస్ వాళ్ళు ఇంట్లో ఉండిపోతారు, ఇంతకుముందు బయట తిరిగేది మాట్లాడేది, సో ఆ పరిస్థితిలో వాళ్ళకి. ఇంకా ఒకటి ముఖ్యంగా ఉండేది వాళ్ళకి చేయి కాలు బాగా స్టిఫ్ అయిపోతుంది, దాని స్పాస్టిక్ సిటీ చెప్పేది. అంటే స్టిఫ్ అంటే జస్ట్ స్టిఫ్ కాదు, అంటే వాళ్ళకి కదిలించుకోవడానికి కూడా ఇబ్బంది అయితే దాన్న పోస్ట్ స్ట్రోక్ స్పాస్టిటీ చెప్పేది. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెయిన్ దానివల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ మనతో పాటు డాక్టర్ రశ్మి గారు న్యూరాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అండ్ మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్. హాయ్ మ్యామ్. సో మ్యామ్ ఇప్పుడే స్పాస్టిసిటీ గురించి చెప్పారు, సో దాని యొక్క చికిత్స గురించి మీరు తెలియజేస్తారా? ఎలా అయితే మేడం ఇప్పుడు చెప్పున్నారో పోస్ట్ స్ట్రోక్ స్పాస్టిసిటీ అని, దట్ ఈస్ వెరీ కామన్లీ మనం చూసే కాంప్లికేషన్ అనమాట. పేషెంట్ తన రేంజ్ ఆఫ్ మోషన్, ఏదైతే ఒక జాయింట్ దగ్గర ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అటైన్ చేయలేకపోతారు. మనము ఒక మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది ప్రతి మజిల్ మూమెంట్ అనేది, ఒకటి అగోనిస్ట్గా వర్క్ చేస్తే ఒకటి యాంటగోనిస్ట్గా వర్క్ చేయాలి. సో ఆ మోషన్ ఆ కంట్రోల్ అనేది పోవడం వల్ల పేషెంట్ మజిల్ విల్ నాట్ బి లిసనింగ్ టు వాట్ బ్రెయిన్ విల్ బి కమాండింగ్. సో పేషెంట్కి స్పాస్టిసిటీ అనేది డెవలప్ అవుతుంది, రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఆ మోషన్ మూమెంట్స్ వల్ల. సో దెన్ వీ హ్యావ్ ది అప్రోచ్ విల్ బి ఫ్రమ్ అవర్ సైడ్. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు కాజిటివ్స్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ పోస్ట్ స్ట్రోక్ దెన్ విల్ బి అప్రోచింగ్ ఇన్ స్టెప్ వైజ్. ఫస్ట్ పేషెంట్కి రేంజ్ ఆఫ్ మోషన్స్ చెప్తామన్నమాట, లైక్ ఫిజియోథెరపీ విచ్ యూ కామన్లీ టెల్, వైబ్రేషన్స్ కానీ టెండన్ వైబ్రేషన్ థెరపీ ఉంటుంది, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ థెరపీ ఉంటుంది, టోటల్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ యాజ్ మన శాలిని చేస్తున్నారు కదా రోజు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ విచ్ విల్ గో ఫర్. దెన్ విల్ బి ఫార్మకలాజికల్ థెరపీ, విల్ ట్రై టు గివ్ డ్రగ్స్ హౌ దే విల్ బి యాక్టింగ్, లైక్ ఇనీషియల్గా వాళ్ళకి యాంటీస్పాస్టిసిటీ డ్రగ్స్ కూడా రికమెండ్ చేస్తాం. స్టిల్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ డెక్స్ట్రిటీ మోషన్ వల్ల ఏదైతే ఇంపేర్ అవుతుందో అది ఇంప్రూవ్ చేయడానికి విల్ గో విత్ బొటాక్స్ ఇంజెక్షన్స్. సో యూజువలీ బొటాక్స్ విల్ బి లిజనింగ్ ఇన్ స్కిన్ థెరపీస్ అండ్ ఆల్, బట్ బొటాక్స్ హ్యాస్ ఇమ్మెన్స్ వాల్యూ ఈవెన్ ఇన్ పోస్ట్ స్ట్రోక్ కాంప్లికేషన్స్, స్పెసిఫికలీ ఇన్ స్పాస్టిసిటీ. సో దాట్ ఆఫ్టర్ గివింగ్ ఇంజెక్షన్ ది పేషెంట్ మోషన్ విల్ బి లిటిల్ ఫ్రీడ్. సో తన డెక్స్ట్రిటీ పెంచుకోవడానికి ఆ మోషన్, ఎందుకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆ ఎస్, సో దట్ హీ క్యాన్ అట్లీస్ట్ డూ హిస్ డైలీ యాక్టివిటీస్, హీ క్యాన్ హోల్డ్ హిస్ స్పూన్ ప్రాపర్లీ. పేషెంట్ మనం చూస్తుంటాం కదా ఆఫ్టర్ స్ట్రోక్ దే విల్ బి హ్యావింగ్ కాంట్రాక్చర్, స్టిఫ్ అయిపోతుంటుంది ఆ మజిల్ స్టిఫ్ అవడం వల్ల దే కాన్ డూ దర్ లైక్ డైలీ యాక్టివిటీ కూడా, షర్ట్ బటన్ పెట్టుకోవడం కానీ, స్పూన్ తీసుకోవడం కానీ, వాష్రూమ్కి వెళ్ళడం కానీ, దిస్ మోషన్ ఈ చిన్న చిన్నవి టార్గెట్ చేసి మేము బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఇది లైఫ్ లాంగ్ యూస్ అవుతుందా అంటే నో. ఇనిషియలీ ఫర్ ఎవ్రీ ఇంజెక్షన్ విల్ హార్డ్లీ లాస్ట్ ఫర్ 3 to 6 months విల్ బి దర్ డ్యూరేషన్ టైమ్. అంటే ఒక బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మ్యాక్స్ టిల్ 6 months దే కెన్ హ్యావ్ దట్ ప్రాపర్టీ అనమాట, అంటే అది పనిచేసే శక్తి టిల్ 6 months వీ కెన్ గ్యారంటీ. ఆఫ్టర్ దట్ దే డిపెండింగ్ ఆన్ దేర్ యూస్ విల్ అగైన్ రికమెండ్ ద ఇంజెక్షన్స్. ఓకే. ఎస్ మ్యామ్. అలాగే ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినాక ఎలాంటి అంటే జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు మందుల విషయానికి వస్తే టాబ్లెట్స్ అనేది జీవితకాలం వాడాల్సి వస్తుందా? ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అర్చన. యాక్చువల్లీ టాబ్లెట్స్ ఏం చేస్తారు, యూజువలీ పేషెంట్స్ థింక్ దట్ వీ ఆస్క్ దెమ్ ఫర్ ఫాలోఅప్ అనమాట. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ట్రైన్ చేసి మేము పంపిస్తాము, తర్వాత 10 days తర్వాత ఫాలోఅప్కి వస్తారు, దెన్ వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ ఫర్ ఫాలోఅప్ ఆఫ్టర్ ఎవ్రీ 3 months, దెన్ దే థింక్ దట్ ఆఫ్టర్ 3 months దే నీడ్ నాట్ కమ్ అగైన్. దట్ షుడ్ నాట్ బి హ్యాపెనింగ్. ఎవ్రీ పేషెంట్ షుడ్ బీ ఇన్ ఫాలోఅప్ టిల్ దేర్ లైఫ్ టైమ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ పేషెంట్ షుడ్ రిమెంబర్. ఓకే. అండ్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు మేము చూసేది, హౌ ఇస్ దిస్ బీపీ షుడ్ బి కంట్రోల్, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. లైక్ బీపీ షుగర్స్ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ దెన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఈస్ అ వేస్ట్.
అగైన్ దే డెవలప్, ఇంకొకసారి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ మనం ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ కాదు, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సో స్ట్రోక్ ట్రీట్మెంట్, టాబ్లెట్స్, ఫిజియోథెరపీ, వాట్ ఎవర్ ఐ డాక్టర్ సజెస్ట్ ఫర్ ఎనీ స్ట్రోక్ పేషెంట్, ఈవెన్ అట్ అపోలో లెవెల్ ఆర్ ఈవెన్ అట్ వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే, దట్స్ వాట్ వి టెల్. పక్కన మా దగ్గరికి ప్రతిసారి రానక్కర్లేదు, చెప్పినవి పాటిస్తూ దే కెన్ ఈవెన్ హ్యావ్ లోకల్ అప్రోచ్ అన్నమాట. అండ్ మ్యామ్, ఇప్పుడు థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కనుక స్ట్రోక్ వస్తే, అంటే మళ్ళీ థ్రాంబోలైసిస్ తీసుకోవాల్సి వస్తుందా? ఒకవేళ తీసుకుంటే ఎంత గ్యాప్ అనేది ఉండాలి? సెకండ్ టైం థ్రాంబోలైసిస్, as you had asked, very good question Arshana. Second time thrombolysis depends on many factors. Only ipudu patient ki stroke vachindi, mundu patient ki stroke enni rojulu kritam vachindi, appudu em injection icharu, and what was the severity that time, then we'll be considering this time, and with like anni contraindications kuda rule out cheskunna tarvata we'll be going forth for further injection therapy, or as sir has mentioned, stenting procedures. We can even plan these things also accordingly. Time frame will not be so specific, depending on the thrombolysis factors and previous history of thrombolysis, the agents, mundu em injection ichcharu, everything will be depending, everything matters as such. మ్యామ్, అలాగే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన ప్రతి పర్సన్కి కూడా ఈ థ్రాంబోలైసిస్ ఇవ్వచ్చు అంటారా? లేదు అని అంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనం చూసుకుంటే ఈ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి, లేదా ఇంకేదైనా అధునాతనమైన చికిత్సలు ఉన్నాయంటారా? ఎస్ అర్చన, యాక్చువల్లీ అగైన్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన అవేర్నెస్ డ్రైవ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మోర్ అండ్ మోర్ పేషెంట్స్ మనకు ఆ సమయం, ఆ టైం విండోలో వస్తారు. వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనకి ఇంజెక్షన్ ఇచ్చేసి అని అడుగుతారు. అందరికీ ఇచ్చేదానికి కుదరదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. యాజ్ జస్ట్ రష్మి వాజ్ సేయింగ్, మనం చూసుకోవాలి పేషెంట్ది స్ట్రోక్ సివియరిటీ ఎంత ఉంది, పేషెంట్కి స్కాన్లో ఏమేమి కనిపిస్తున్నాయి. యాజ్ వీ సెడ్ డాక్టర్ వెంకట్ది, సెకండ్ థర్డ్ బ్లీడ్ ఉండేది మనం అస్సలు ఇవ్వలేను. ఈ స్ట్రోక్ ఉంది కానీ కొన్ని కొన్ని చోట్ల బ్లడ్ ఉంది, అది కూడా మనం ఇవ్వలేను. కొన్నిసార్లు సమయంలో ఉంటే కూడా పేషెంట్ది మాడిఫైడ్ ర్యాంకింగ్ స్కేల్, అంటే వాళ్ళు ఎంతవరకు ఇంట్లో యాక్టివ్గా ఉన్నారు ఆ పరిస్థితిలో కూడా కొన్నిసార్లు మనం ఇవ్వలేను. షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ చాలా హైలో ఉంది. బ్లడ్ ప్రెషర్ కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు 250 and 240 వస్తారు, షుగర్స్ 400 450 వస్తారు. అటువంటి పరిస్థితిలో మనం వాళ్ళకి ఇవ్వలేను. సో పేషెంట్ అండ్ ఫ్యామిలీ అండ్ కేర్ గివర్స్ ఒక్కటి మాత్రం చూసుకోవాలి, వాళ్ళు హాస్పిటల్కి టైంకి రావాలి. రెస్ట్ ద మెడికల్, మనకి ఇప్పుడు దిస్ ఇస్ అవర్ స్ట్రోక్ టీమ్, నేను, రష్మి, వెంకట్, శాలిని, ఫిజియోథెరపీ, ఇంకా మనకి ఎమర్జెన్సీలో డాక్టర్ శ్రీనివాస్, ఎమర్జెన్సీ టీమ్, ఐసీయూలో ఐసీయూ డాక్టర్స్ టీమ్, వీఆర్ ఎ టీమ్. యాక్చువల్లీ ఒకరు మాత్రం డిసిషన్స్, రేడియాలజిస్ట్లో డాక్టర్ గాయత్రి, డాక్టర్ ప్రమేష్, వీఆర్ ఎ బిగ్ టీమ్. యాక్చువల్లీ దాన్ని మనం స్ట్రోక్ టీమ్ చెప్పేది. స్ట్రోక్ ఐసీయూ ఉంటుంది, స్ట్రోక్ టీమ్, స్ట్రోక్ అలర్ట్ ఉంటుంది. పేషెంట్ వచ్చాకనే ఎక్స్కాన్ జరిగినాక ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ ఎవ్రీబడి విల్ నో ద స్కాన్ ఫీచర్స్. సో ఆ డిసిషన్ కూడా డాక్టర్ దగ్గర ఉంటుంది. ఇంకా కొన్ని మనకి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నయమయ్యేది ఎంతవరకు అవుతుందో అంతవరకే, కాబట్టి దాని తర్వాత రీహాబిలిటేషన్స్ బాగా చేసుకోవాలి. అండ్ మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శాలిని గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఇప్పుడు మనం స్ట్రోక్ గురించి ఎంత మాట్లాడుకున్నామో, సో స్ట్రోక్కి కూడా అంటే ఫిజియోథెరపీ చాలా నీడ్ అని వింటూ ఉంటాం. సో స్ట్రోక్కి సంబంధించి ఫిజియోథెరపీ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? స్ట్రోక్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఫిజియోథెరపీ అనేది అవసరం ఉండదు. మనకి బ్రెయిన్లో ఇప్పుడు ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో, ఏ భాగానికి మనకి స్ట్రోక్ అయితే వస్తుందో దానికి రిలేటెడ్గా మనం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకిప్పుడు బ్రెయిన్లో మనకి కంటి భాగానికి మనకి స్ట్రోక్ వచ్చిందనుకోండి, సో అప్పుడు మనం విజువల్ ట్రైనింగ్ రీహాబిలిటేషన్కి వెళ్ళాలి. అలానే మనకి చెయ్యి కాలు భాగానికి మనకి స్ట్రోక్ వచ్చింది, సో ఆ చెయ్యి కాలు మనకు కంప్లీట్ వీక్ అయిపోవడం కానీ ఇలాంటివి కనుక జరిగితే దానిలో మనకి టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ జీరోలో ఉంది, సో అప్పుడు మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి, సో అంటే ఎలక్ట్రోథెరపీ కిందకి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మనకి ప్యాసివ్ లింబ్ ఫిజియో ఉంటుంది, దానిలోనే మనం అసిస్టెడ్గా చేస్తాము, యాక్టివ్గా చేస్తాము. అంటే పేషెంట్కి మనకి ఎంత వీక్నెస్ అయితే ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఫిజియోథెరపీ అనేది కూడా మనకి ఉంటుంది.
అలానే బ్రెయిన్ భాగంలో మళ్ళీ ఇప్పుడు మనకి బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయింది లేదు కోఆర్డినేషన్ ఎఫెక్ట్ అయింది. సో దానికి మనం బ్యాలెన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలానే కోఆర్డినేషన్ ఆఫ్ మూమెంట్స్, సో దానికి సంబంధించిన రీహాబిలిటేషన్ కూడా మనకి ఉంటుంది. అలానే నడకలో ఇబ్బంది ఉంటుంది, అలా వచ్చినప్పుడు కూడా మనకి గెయిట్ ట్రైనింగ్ అనేది కూడా మనకి అవసరమవుతుంది. సో ఇలా ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది కూడా మనకి ఉంటుంది. ఇందులో మెయిన్ ఏంటి అంటే స్ట్రోక్ రీహాబిలిటేషన్ అనేది మనకి ఎలా ఇంక్లూడ్ అవుతుంది అంటే ఫిజియోథెరపీ ఉండాలి. ఇప్పుడు స్ట్రోక్లో మనకి మాట కూడా పోతుంది, సో దానికి మళ్ళీ మనకి స్పీచ్ థెరపీ కూడా ఉండాలి. అలానే మనకి ఇప్పుడు చేతికి మనకి రోజు వారి పనులు అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం, సో వాటిల్లో మనకి మనం ఎంత చేస్తున్నా కూడా కొన్ని వాళ్ళు మోడిఫై చేయలే అంటే ఇంకా వీక్నెస్ కొంచెం ఉండుండొచ్చు, కానీ రోజు వారి పనులు చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఆక్యుపేషనల్ థెరపీ కూడా మనకి యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కూడా మనకి చాలా అవసరం ఉంటుంది ఈ స్ట్రోక్ రీహాబిలిటేషన్లో. సో అంటే ఫిజియోథెరపీ ఉండాలి, కొంత మేరకు ఏదైతే అవసరమో దానికి సంబంధించి స్పీచ్ థెరపీ ఉండాలి, ఆక్యుపేషనల్ థెరపీ ఉండాలి, ఇంకా ఏదన్నా కూడా అవసరమైనా కూడా వేరే థెరపీస్ కూడా మనం దానిలో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే మనం మెయిన్ ఈ ఫిజియోథెరపీ చేసేటప్పుడు కరెక్ట్ వేలో చేయాలి, కరెక్ట్ టెక్నిక్స్లో చేయాలి. అలా కనుక చేయకుండా కనుక ఉంటే ఇప్పుడు మనము పేషెంట్స్ ఇప్పుడు చేయి కంప్లీట్ వీక్గా ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పినా కూడా వాళ్ళు తెలియకుండానే చేత్తో పట్టుకొని పైకి లేపేయడము, సరిగ్గా కూర్చోపెట్టకపోవడము, చేతిని ఇలా కిందకి హ్యాంగ్ చేసేయడము అలాంటివి కనుక జరిగినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ మనకి సబ్లక్సేట్ అవుతుంది అంటే కిందకి జారిపోతుంది. సో ఇలా భుజం జారిపోవడము ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మనం వేరే కాంప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకోవడం అనేది మన చేతులారా మనం చేసుకోవడం అవుతుంది. సో దానికోసంగా ఏమవుతుందంటే మనం మెయిన్గా కరెక్ట్ వే యూజ్ చేయాలి, కరెక్ట్ టెక్నిక్ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సేమ్ అలానే పొజిషనింగ్. సో ప్రతిదీ కూడా ఏ ఏరియా అయితే మనకి అంటే ఏ పార్ట్ అయితే మనకి ఇబ్బంది పడుతుందో, సో దానికి సంబంధించిన పొజిషనింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఫిజియోథెరపీలో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ వస్తుంది, ఇప్పుడు మనం ఫిజియోథెరపీ చేసినా కూడా మనకి ఇంకా మాకు వీక్నెస్ అలానే ఉంది, ఇంకా మాకు రాలేదు అనేది అంటారు, అప్పుడు కూడా ఫిజియోథెరపీ అవసరమా అనే మాట జనరల్గా మాకు కొన్ని వస్తాయి. సో వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకు అవసరము అంటే ఇప్పుడు వాళ్ళకి మూమెంట్ లేదు అని మనం వదిలేసామనుకోండి, స్టిఫ్నెస్ డెవలప్ అయిపోతుంది, అలానే నొప్పులు చెప్తూ ఉంటారు. ఈవెన్ మనం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు కొన్ని చిన్న చిన్న నొప్పులు కూడా కనుక మనం కనుక భరించకుండా కనుక ఉన్నారు అని అంటే ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువైపోతాయి. దానికోసంగా మనం ఎప్పుడైతే కూడా మనం కంటిన్యూస్గా మూమెంట్ చేయడం కనుక చేస్తూ కనుక ఉంటే నొప్పులు తగ్గుతాయి వాళ్ళకి, ఈవెన్ ఆ వీక్నెస్ దీనిలో కూడా. అలానే మనకి ఈ కాంట్రాక్చర్స్ అని డిఫార్మిటీస్ అని ఇవి చెప్తాం కదా, అంటే ఇంకా మనం అలానే వదిలేస్తే మనం కనుక చూస్తే కొంతమంది ఇంకా అలానే ఉండిపోతారు అసలు మూమెంట్స్ లేకుండా. సో అలాంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలం. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి అంటే ఫిజియోథెరపీ నీడ్ అనేది ఉంటుంది. అసలు స్ట్రోక్ రాకముందే అంటే మెయిన్ ఏంటంటే రక్తనాళాలు చాలా హెల్దీగా ఉండాలి కాబట్టి, సో స్ట్రోక్ రాకముందైనా సరే ఫిజియోథెరపీ నీడ్ ఉందంటారా? మనకి మెయిన్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫిట్నెస్ అంటే యాక్చువల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు నేచర్ వాక్. ఫస్ట్ నేచర్లో వాక్ చేయండి. నేను ఇంట్లో ఉన్నాను, నేను ఈ పని చేసుకున్నాను, జనరల్గా మా మేడం దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు నేను ఇంట్లో పని చేసేసుకుంటున్నాను, నేను రోజు రెగ్యులర్గా చేసుకుంటున్నాను, ఇది చాలు కదా. నో, నేచర్ వాక్ ఫస్ట్. మనకి బయట మనం నడవడానికి అనేది మనం వాకింగ్ అనేది ట్రై చేయాలి. వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏదన్నా కూడా ఒక యాక్టివిటీ 30 to 40 minutes అనేది మనం చేయాలి, అకార్డింగ్ టు వాళ్ళ కండిషన్ మళ్ళీ. సో వాళ్ళకి ఏదైనా హార్ట్కి సంబంధించినవి లేకపోతే బ్రెయిన్కి సంబంధించినవి అలా ఉన్నాయంటే డాక్టర్ సజెషన్ తీసుకొని వాళ్ళు ఫిట్గా ఉండడానికి ముందు మనం ట్రై చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు చాలా వరకు హార్ట్ స్ట్రోక్స్ అనేవి సైలెంట్గా వస్తూ ఉంటాయి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా సైలెంట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఇప్పుడు పబ్లిక్కి పేషెంట్స్కి ఏదైనా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏదైనా ఉన్నాయా? ఎస్, యాక్చువల్లీ సైలెంట్ స్ట్రోక్స్ బ్రెయిన్లో కూడా ఉంటుంది. సైలెంట్ అంటే అది పేషెంట్కి ఫ్యామిలీ మెంబర్స్కి అది తెలియకుండా అయిపోతుంది, కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కొత్త స్ట్రోక్లో వస్తే మనకి స్కాన్లో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. అది యూజువలీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, బాడీ వెయిట్ ఎక్కువ అయిపోవడం, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతే నాన్ స్ట్రాటజిక్ ఏరియాస్ అంటే మనకి ఆ అక్కడ జరిగితే కూడా బయట సింప్టమ్ కనిపించుకోకుండా ఉన్న ఏరియాస్ ఉంటుంది. దే వెరీ స్మాల్ లాక్యూన్స్.
ఫింగర్స్, కానీ అది బ్రెయిన్ స్కాన్లో కనిపిస్తుంది, అలా ఉండొచ్చు. కానీ అందరికీ స్కానింగ్ తీయాల అవసరం లేదు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటేనే సరిపోయేది. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ యాక్చువల్లీ మనం ఒకటైతే అపోలో హాస్పిటల్లో మనం స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో మనకి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తరఫున స్ట్రోక్ రిస్కోమీటర్స్ ఉంటుంది, అప్పుడు వాళ్ళ రిస్క్ ఎంత ఉంది వాళ్ళు కనుక్కొని, ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ కంప్లీట్ అండ్ హాల్ ప్రూఫ్, కానీ ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్. మనకి ఇట్లా ఇట్లా ఉంటే ఈ దాంట్లో కేటగిరీస్లో ఆ వ్యక్తి దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది తెలిసిపోతుంది. అదేవిధంగా ఇంతకుముందు మీరు అడిగారు కదా గ్రామాల్లో ఉండేటప్పుడు మనం ఎట్లా చేయాలని, ఒక డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ తరఫున ఒక ఫస్ట్ ఇన్ ద కంట్రీ మనం స్ట్రోక్ కనెక్ట్ యాప్ తయారు చేశాను. కానీ ఇప్పుడు పబ్లిక్కి అది కావాలి, ఆ స్ట్రోక్ కనెక్ట్ యాప్ అపోలోతో కనెక్ట్ అవ్వాలి అంటే స్ట్రోక్ వచ్చేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసుకుంటే యాప్లో టైం సేవింగ్ అవుతుంది. కానీ అది వాళ్ళు మనకు హాస్పిటల్కి రావాలి, ఎవరో ఒకరు మన టీమ్ మెంబర్స్ వాళ్ళకి గైడ్ చేస్తారు యాప్ డౌన్లోడ్ చేయడానికి. అదేవిధంగా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఒక ముఖ్యంగా రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనం థ్రాంబోలైసిస్ చేసేసి ఇంటికి పంపించడం వరకు కాదు, it is a spectrum of care from prevention to rehabilitation మొత్తం మనం హాస్పిటల్ లో చూస్తున్నాను. అదిలో మనం ఒక స్ట్రోక్ హెల్ప్ STROKEHELP ఒక యాప్ తయారు చేశాను అగైన్ ఫ్రమ్ ద ఫౌండేషన్. అది అగైన్ విత్ ద ఫిజియోథెరపీ ఆర్ డాక్టర్ సలహంతో అన్ని ఉన్నాయి దాంట్లో, మోటార్ మూమెంట్స్ చేయికాలకి, కంటికి, బ్యాలెన్స్ కి, అలాగా అన్ని మాడ్యూల్స్ అంటే లెసన్స్ విత్ వీడియోస్ ఉన్నాయి. పేషెంట్ కెన్ డౌన్లోడ్ దాట్ ఫ్రీ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఫౌండేషన్ దాట్ దే కెన్ డూ. సో ఈ రోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనకి బ్రెయిన్ స్ట్రోక్ గురించి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే ఫిజియోథెరపీ సమస్యల గురించి కూడా చక్కటి సలహాలు సూచనలు అందచేసిన మన డాక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ మ్యామ్. ఇది వాటి వరల్డ్ హెల్త్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.